భువనగిరిలో ఏం సర్వే చేసిండ్రు, ఏం రిపోర్ట్ వచ్చింది, ఎవరికి టికెట్ పెడతారు, ఏ ఏ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు అనేది కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మన అభిమానులు కార్యకర్తలు మనతో పాటు గత 15 సంవత్సరాలుగా ప్రయాణం చేసిన వాళ్ళందరూ మాత్రం జనాల్లో మాత్రం మీ కుటుంబానికి ఇస్తే బాగుంటది అని చెప్పి చర్చ నడుస్తుంది అని చెప్పి మాత్రం నాకు తెలుసు అంతవరకు. ఏమని మా కోమటిరెడ్డి బ్రదర్స్ లా ఒకరు మంత్రిగా ఒకరు ఎమ్మెల్యే ఉన్నాం. నిజంగా వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఈ 3వ టికెట్ కావాలని మేము అడగట్లేదు, అది న్యాయం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే వ్యక్తిగత అభిప్రాయం ఏందో మీకు ఇంతకుముందు చెప్పిన బీసీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ దానికే కట్టుబడి ఉన్నా, గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నా. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తా. మళ్ళీ సర్వేలలో కోమటిరెడ్డి లక్ష్మికి నిలబడి వస్తే అప్పుడు ఆలోచిస్తాం, కోమటిరెడ్డి లక్ష్మిని పెట్టండి మీ కుటుంబం నుంచి అని. వాళ్ళ అధిష్టానం నుంచి ఏమన్నా వాళ్ళ ముందుకొస్తే ఈ గెలవడం ఈజీ అయితే అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు, ఇంతవరకు మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం మీ అందరూ క్లియర్ చెప్తున్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశమే అది, అది తప్పు. నా భార్య టికెట్ కోసం నేను పట్టుబడటం లేదు, అది తప్పు. 100% 100%కి 100% తప్పు. నేను ఎక్కడ టికెట్ కూడా అప్లై చేసుకోలేదు. నా అభిప్రాయం బీసీలకు ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయానికి కట్టుబడి ఉన్నా. ఏం చేస్తున్నా ఎవరు చేస్తున్నా తెలియదు, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్ ని ఖరాబ్ చేసే పని మేము ఎప్పుడు చేయము. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం త్యాగం చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, అవసరమైతే ఆస్తులు అమ్ముకొని కొట్లాడింది తప్పితే తెలంగాణ కోసమైనా సరే ఈ ప్రాంత ప్రజల కోసమైనా సరే ఎప్పుడు కూడా స్వార్థం కోసం అయితే తప్పు చేసిన సందర్భాలు లేవు. అది మా రక్తంలో లేదు. ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఖరాబ్ చేస్తేందుకు ఆ విజయ్ అన్నట్టు ఎవరో కొందరు కుట్ర చేస్తున్న మాట వాస్తవం, అది మాత్రం నాకు అనిపిస్తుంది. ఈ అన్నదమ్ములు మంచిగా ఉంటే బాగుండదేమో, గట్టిగా ఇద్దరు కలిస్తే అదైతే అని చెప్పి నువ్వు అన్నట్టు విరమిస్తున్న ప్రయత్నాలు మాత్రం అవుతున్నాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది బ్రాండ్, అది వెంకటరెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్. అది విడిపోవడం అసాధ్యం. బతుకున్నంత కాలం రాజకీయ మాకు రాజకీయాల కంటే ఎక్కువ మా రక్త సంబంధం అన్నదమ్ములం. ఒక తల్లి కట్టులో పుట్టిన వాళ్ళం కాబట్టి మా ఇద్దరి రక్తం ఆలోచన ఒకటే ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజల పక్షాన పని చేయాలి తప్పితే. కానీ ఈ స్వార్థం కోసం అని చెప్పి ఏదో చెప్పుడు మాటలేదు. మేము ఆ గ్యాప్ పెంచుకోదలుచుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది ప్రజల కోసమే బతుకుతారు. జగదీశ్వర్ రెడ్డి జర్రల మిస్ అయిండు, తక్కువ మాటల ఆయన. అది ఆర్ దామోదర్ రెడ్డి మీద టికెట్ ఇస్తే బలహీనమైన అంటే పాపం ఆర్ దామోదర్ రెడ్డి సీనియర్ నాయకుడు, కానీ ఎక్కువ తిరగలేకపోయింది, కష్టపడలేకపోయిండు ఆయన ఆ వయసులో. అదే పటేల్ రెడ్డికి టికెట్ ఇస్తే 50,000 మేయర్ పిలుస్తాడు. ఆయన ఒక వీక్ క్యాండిడేట్ మీద అంటే ఒక బలహీనంగా అంటే పాపం ఆయన విపరీతంగా దోచుకున్న సొమ్ము పెట్టి 100 కోట్ల పైన ఖర్చు పెట్టిండు జగదీశ్వర్ రెడ్డి.